వివాదాలకు తావు లేకుండా నగరాభివృద్ధి ధ్యేయంగా నగరపాలక సంస్థ పారదర్శకంగా పనిచేస్తుందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని 35వ డివిజన్లో పర్యటించారు. సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డితో కలిసి 32 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. మేయర్ సునీల్ రావుకు పాఠశాలలో గౌరవ సత్కారం అందించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డిలను పాఠశాల యాజమాన్యం శాల్వలతో సత్కరించింది. గత 4 సంవత్సరాల పాలనలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. మిగిలిన పెండింగ్ రోడ్డు, డ్రైనేజీలు, జంక్షన్లు పూర్తి చేసి కరీంనగర్ నగరాన్ని మరింత సుందర నగరంగా మార్చుతామని తెలిపారు. నగరంలోని పలు ఐలాండ్లలోని విగ్రహాలను అమర్చి మరింత గొప్పగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో సఫాయి మిత్ర ఛాలెంజ్లో నగరపాలక సంస్థకు 4 కోట్ల నగదు బహుమతి రాగా ఇటీవల వాటర్ ప్లస్ హోదాను కూడా దక్కించుకుందని స్పష్టం చేశారు. మిగతా నగరాలతో పోల్చితే కరీంనగరం ఒక మంచి నగరంగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 35వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా ఈ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు, అదేవిధంగా సప్తగిరి కాలనీ హై స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు, వారి సిబ్బంది, మరి అందరి సమక్షంలో దాదాపు 32 లక్షల రూపాయలతోటి 3 అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ సప్తగిరి కాలనీలో మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా గత 4 సంవత్సరాలుగా అన్ని స్కూల్ చుట్టుపక్కల కావచ్చు, కాలనీలు కావచ్చు, అన్ని రోడ్స్ కూడా మరి గౌరవ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి గారు కానీ మరి ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేట్ సహకారంతో మరి వేయడం జరిగింది. మరి పరిసరాలన్నీ కూడా చాలా పరిశుభ్రంగా మార్చడం జరిగింది. ఇక్కడ మార్కెట్ నిర్మించడానికి వెండింగ్ జోన్ కూడా కట్టినాం, అక్కడ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మరి ప్రారంభం కాలేదు. కరెంటు బిల్లు చెల్లించడానికి ప్రజల సౌకర్యార్థం మరి అక్కడ సెంటర్ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ప్రజల సౌకర్యం కోసం ఏది అవసరమైతే ఆ కార్యక్రమాలు గత 4 సంవత్సరాలుగా మా పాలకవర్గ సభ్యుల సహకారంతో, ప్రజల సహకారంతో, మున్సిపల్ అధికారుల సహకారంతో చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ స్కూల్లో మరి దాదాపుగా 350 మంది పిల్లలు మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో, పాఠశాల విద్య ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకంతో వారి తల్లిదండ్రులు చదివించడం కావచ్చు, మరి వచ్చిన పిల్లలకు మరి ఉపాధ్యాయులు చాలా చక్కని క్రమశిక్షణతోటి మరి విద్యాబుద్ధి నేర్పడం వల్ల చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది.